కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం విఆర్ఓల రాష్ట్ర ఉపాధ్యక్షులు నీరెడ్డి చాంతయ్య ఆధ్వర్యంలో సదాశివనగర్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. సదాశివనగర్ మండలం నందు నేటి నూతన విఆర్ఓల కార్యవర్గ సమావేశానికి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతయ్య గారి ఆధ్వర్యంలో మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. అందులో మన మండల అధ్యక్షునిగా బోయిని సత్యం సార్ గారిని మరియు ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు కోశాధికారిగా రాజ్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. దీనికి మేమందరం కూడా సంతోషంగానే ఉన్నాము. మేమందరం కూడా ఉపాధ్యక్షులుగా శివని ఎన్నుకోవడం జరిగింది. అందరం కూడా కలిసికట్టుగా ఉండి మండలంలో ఉన్న రైతులందరికీ కూడా మా విధులు అన్నీ తప్పకుండా నిర్వర్తిస్తామని తెలియజేసుకుంటున్నాం. నూతన కార్యక్రమంకి ముఖ్య అతిథి వచ్చేసిన శాంతన్న గారికి, మరి ప్రధాన కార్యదర్శికి సంజయ్ గారికి, మరి కోశాధికారికి రాజ్ కుమార్ గారికి, ఉపాధ్యక్షులు ముత్తన్న గారికి, మరి శాంతయ్య గారికి, శివకుమార్ గారికి, ఈరోజు మేము నూతనంగా ఈ మండలంకు 4వ తారీఖున ఇక్కడ జాయిన్ అయినాము. మరి మేము ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలన్నీ మేము రైతులకు అంది ఇలవేళ సహకరిస్తామని చెప్పేసి, మరి రైతులు కూడా మాకు కూడా సహకరించాలని చెప్పేసి, ఒక విలేజ్కి 98% అయినాయి, ఒక 2% కావాలి. అది కూడా రైతులు సహకరిస్తే మేము కూడా, మేము మా నగర మండలం నుంచి మేమందరం విఆర్లో కూడా మేమందరం సహకరిస్తామని చెప్పేసి మేము ఈ ముఖ్య అతిథి వచ్చేసిన శాంతన్న గారికి, మరి నాతోటి విఆర్లకు అందరికీ తెలియజేసి అవకాశము ఇస్తున్నాం. ఈనాటి సమీక్షన్ ఫెసిలిటీ రాష్ట్ర అధ్యక్షుల ఉపేంద్ర నాయకత్వంలో, సుధాకర్ నాయకత్వంలో బదిలీపై విఆర్ఓలందరూ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసినందుకు నూతన కమిటీలు ఏమని రాష్ట్ర ఆదేశాల ప్రకారంగా మొట్టమొదటిగా నగర మండలిలో నూతన కమిటీని ఎన్నుకోవడానికి రాష్ట్ర ఉపాధ్యక్షు అంటే నేను శాంతయ్యను. మరి సత్యానందం రాష్ట్ర నా అధ్యక్షంలో ఎన్నిక జరిగింది. ఎలాంటి ఎదురుదురు లేకుండా మంచి ప్రేమగా అనురాగులతో మేము ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. సత్యానందమును అధ్యక్షత ఉంచుతూ సత్యంను అధ్యక్షుడు సదాశివనగర్ మండలి ప్రధాన కార్యదర్శిగా సంజయ్ను చేయడం, కోశాధికారిగా రాజ్కుమార్ను ఎన్నిక చేయడం, శివకుమార్ను ఉపాధ్యక్షుడిగా చేయడం, మరి ఈ ఇలాంటి సమావేశాలన్నీ రాష్ట్రంలో అన్ని మండలాల్లో ఈ నూతన కమిటీ ఎన్నుకొని మా యొక్క విఆర్ఓలు గ్రామాల్లో ప్రజలకు అందుబాటు నుండి ప్రజలను మా అందున తెలుసు ప్రతి ఒక్క తహసీల్దార్ సుగా బదిలేయండు. కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారంగా ఏ విఆర్ఓ కానీ ఏ తహసీల్దార్ కానీ పరిరవులు చేసుకోకుండా కలెక్టర్ ఏ బదిలీ అయితే ఇచ్చినాడో ఆ బదిలీపై మేము అందరము నిధులు చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. 68 శాఖల డిపార్ట్మెంట్లకు సహకరించుతూ ప్రజలను మా అందులో పెట్టుకుంటూ ఎల్ఆర్పి కానీ ఇంకా వేరే కళ్యాణలక్ష్మి కానీ, ప్రభుత్వం ఇస్తున్నట్టు సంక్షేమ సంఘం కళ్యాణలక్ష్మి కానీ, షాదిమూరకి కానీ, కోర్టుకు నోటీస్ కానీ, ఇంకా ఇతర పోలీస్ స్టేషన్కు రిపోర్ట్ కానీ, అసంటి 40-68 శాఖల డిపార్ట్మెంట్లకు ఎంత అసంటి అందరికి సహకరిస్తూ మేము ప్రజల్లో